ఒకవేళ మీరు మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని పాపులర్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే అన్నమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాళ వీడియోలో ఏంటి అంటే మన ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ అని ఎక్కువ మందికి రీచ్ కావడానికి యూస్ అయ్యే ఒక యాప్స్ అయితే మీకు పట్టుకొచ్చాను. సో యాప్స్ ఏంటి, దాని ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి అని మనం క్లియర్ ఒక మొబైల్ స్క్రీన్లో అయితే చూద్దాము. అంతకనే ముందుగా ఇంకోటి ఏంటంటే ఈ 3 యాప్స్లో ఒక యాప్ ఏంటి అంటే మనం క్యాప్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ క్యాప్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే కేటగిరీ వైజ్ క్యాప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ క్యాప్షన్స్ యూజ్ చేసి మీరు మీ ఫాలోవర్స్ని అయితే అట్రాక్ట్ చేయవచ్చు అనమాట. సో ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు మొబైల్ స్క్రీన్లో అయితే ఉంటాయి. సో మీరు ముందుగా మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. హే గాయస్, ఇప్పుడు మనం మొబైల్ స్క్రీన్లోకి అయితే రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మన ఫస్ట్ యాప్ వచ్చేసి క్యాప్షన్ ప్లస్ అనమాట. సో ఇందులో మనకు కేటగిరీ వైజ్ క్యాప్షన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు యాటిట్యూడ్, ఆర్ట్, నెక్స్ట్ ఆబ్స్ట్రాక్ట్, బర్త్డే, నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ, బుక్స్, బాయ్స్, స్టార్టప్, ఈ విధంగా అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ బాయ్స్ అనే దాన్ని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకు పైన చూసినట్లయితే దాంట్లో కూడా మనకు సబ్ కేటగిరీ అయితే కనిపిస్తుంది, మూడీ అవన్నీ. సో ఇక్కడ మనకు క్యాప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కింద మనకు కాపీ బటన్ కనిపిస్తుంది, లవ్ బటన్ కనిపిస్తుంది, నెక్స్ట్ షేర్ బటన్ కనిపిస్తుంది, దాని ఇన్ఫర్మేషన్ గురించి కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఇక్కడ కాపీ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఎప్పుడైనా పోస్ట్ చేసేటప్పుడు ఆ పోస్ట్లో మీరు టెక్స్ట్ లాగా యాడ్ చేసినట్లయితే మీకు మీ ప్రొఫైల్కి మీ పోస్ట్కి ఇంప్రెషన్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఫాలోవర్స్ తోటి. సో మీరు ఈ విధంగా కేటగిరీ వైజ్ మీరు క్యాప్షన్స్ అన్నీ వెతుక్కొని మంచి మంచి క్యాప్షన్స్ అయితే మీ పోస్ట్లో యాడ్ చేయవచ్చు అనమాట. సో ఇది అనమాట మనం ఫస్ట్ యాప్ వచ్చేసి క్యాప్షన్ ప్లస్. సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్, నేను ఏవైతే 3 యాప్స్ అని చెప్పానో సో ఆ 3 యాప్స్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్, అక్కడ నుంచి మీరు యాప్స్ని అయితే రాడేసుకోవచ్చు అనమాట. సో నేను యాటిట్యూడ్కి సంబంధించిన కొన్ని క్యాప్షన్స్ కూడా చూశాను. సో ఇది అనమాట మన ఓవరాల్ యాప్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మన హ్యాష్ ట్యాగ్ యాప్ అనమాట. సో ఇది ఏంటి అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అవుతున్న హ్యాష్ ట్యాగ్స్ అన్ని మనకు ఫైండ్ అవుట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ మనకు చూడవచ్చు ఆల్ ట్యాగ్స్ అనేది, పాపులర్ అనేది, మొత్తం కేటగిరీస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో నేను ముందు ఆల్ ట్యాగ్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయడం మనకు మోస్ట్ పాపులర్, నెక్స్ట్ #2 పాపులర్, #3 పాపులర్, ఈ విధంగా వస్తున్నాయి. సో నేను మోస్ట్ పాపులర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయడం మనకు 29 ట్యాగ్స్ అయితే రావడం జరిగిందన్నమాట మనకు మోస్ట్ పాపులర్లో. సో కింద మనకు కాపీ ట్యాగ్స్ అని ఒక బటన్ ఉంది. సో సింపుల్గా బటన్ క్లిక్ చేసి మీరు పోస్ట్ చేసేటప్పుడు ఈ ట్యాగ్స్ అన్ని మీ పోస్ట్లో యాడ్ చేసినట్లయితే ఆ పోస్ట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ లైక్స్ వచ్చేసి నెక్స్ట్ ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చే అవకాశం అయితే మీకు ఉందన్నమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. సో ఇక్కడ మనకు అన్ని కేటగిరీస్ అయితే మీరు చూడవచ్చు, ట్రావెల్కి, ఫుడ్కి. ఒక కేటగిరీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అందులో కూడా మళ్ళీ సబ్ కేటగిరీ అయితే కనిపించడం జరుగుతుంది. సో మీకు ఇష్టమైన కేటగిరీకి సంబంధించిన ట్యాగ్స్ అన్ని మీరు వెతుక్కొని మీ పోస్ట్లో యాడ్ చేయవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్, అక్కడ నుంచి మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఇది మనకు ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు యూస్ అవుతుందంటే ఎప్పుడైనా మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలన్నప్పుడు మనకి ఈ యాప్ అయితే యూస్ అవుతుంది. సో దీని పేరు ఇన్స్టా డౌన్లోడ్ అనమాట. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్. సో ముందు దీన్ని ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు అక్కడ పేస్ట్ యువర్ లింక్ అని ఉంది. సో ఏం లేదు, సింపుల్గా మీరు ఏదైతే వీడియోని లేదా ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో సో మీరు సింపుల్గా ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే నా ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకు కొన్ని పోస్ట్ అయితే కనిపిస్తాయి కదా. సో నేను ఏదో ఒక పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, మనకి ఇక్కడ ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది. మనకు పైన 3 డాట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు షేర్ ఇన్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు కింద కొన్ని యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే మనకు ఇన్స్టా డౌన్లోడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఒకసారి దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చెకింగ్ URL అని వస్తుంది. అది ఎందుకు చెక్ చేస్తుందంటే ఒకవేళ ఆ అకౌంట్ ప్రైవేట్ అయినట్లయితే మీరు మీ అకౌంట్నే లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైతే వీడియో ఫోటో డౌన్లోడ్ చేస్తున్నారో ఆ అకౌంట్ ప్రైవేట్లో లేకపోతే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు సింపుల్గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మన డౌన్లోడ్స్లో అయితే అది పడిపోయింది అనమాట డౌన్లోడ్ అయ్యి. సో ఇది అనమాట మనకు మోస్ట్ యూస్ఫుల్ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన యాప్స్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.